ఎస్పీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. యుద్ధం అంచున గల్ఫ్, విస్తృతమవుతున్న ఇజ్రాయెల్ హమాస్ వార్. కన్వర యాత్రలో విషాదం, కరెంటు షాక్ తో 9 మంది భక్తులు. అమరావతికి మహాదశ, రాజధాని నిర్మాణంపై వేగంగా అడుగు. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్, అందుకోసమే కోర్టు స్థితి. రేవంత్ ప్రభుత్వంపై బండి సంజయ్ సంచలన ఆరోపణలు. మగధీరా సంఘంలో యాక్సిడెంట్, భార్యను చూసి ఏడ్చేసిన రాజమౌళి. షాకింగ్ విషయాలు బయట పెట్టిన దర్శక తీరు. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు, సెన్సెక్స్ 1500 పాయింట్లు డౌన్. ఇజ్రాయెల్ హమాస్ మిలిటెంట్ గ్రూప్ మధ్య గత 10 నెలలుగా కొనసాగుతున్న యుద్ధం మరింత విస్తృతమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇది పశ్చిమాసియా అంతా పాక్ ముందే ఆందోళన వ్యక్తమవుతుంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనీమా, లెబానాన్ రాజధాని బీరూట్లో హెజ్బుల్లా టాప్ కమాండర్ ఫాద్ సుక్రు హత్య నేపథ్యంలో ఇజ్రాయెల్పై ఇరాన్ ఏ క్షణమైన దాడులకు దిగవచ్చనే వార్తలు వస్తున్నాయి. ఇరాన్ మద్దతు గల లెబనాన్ కేంద్రంగా నడిచే హెజ్బుల్లా గ్రూప్ శనివారం రాత్రి ఇజ్రాయెల్ భూభాగం వైపుగా 10ల సంఖ్యలో రాకెట్లను ప్రయోగించింది. చాలా వరకు రాకెట్లను తమ డోమ్ వ్యవస్థ అడ్డుకుందని ఇజ్రాయెల్ వెల్లడించింది. కాగా రాకెట్ దాడుల్లో మోషౌబీట్ హిల్లేల్లో పలువురు పౌరులు గాయపడినట్లుగా హెజ్బుల్లా గ్రూపు ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా తాము దాడులు చేపట్టామని హెజ్బుల్లా సీనియర్ మిలిటరీ కమాండర్ ఒకరు తెలియజేశారు. మరొకవైపు దక్షిణ లెబనాన్ నగరం బౌజరీ హైపై జరిగిన క్షిపణి దాడిలో కీలక హెజ్బుల్లా నేత అలీ అబ్దు హతమయ్యాడని ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడించింది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధం అబ్రహం అలయన్స్ వర్సెస్ యాక్సిస్ ఆఫ్ రెస్టినెన్స్ మారనుందా అంటే ఆవరణే సమాధానం వినిపిస్తుంది. ఇక ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెహత్యూ ఇటీవల అమెరికా కాంగ్రెస్ ను ఉద్దేశించి మాట్లాడుతూ ఇరాన్ నుంచి పశ్చిమాసియా రీజియన్ ముప్పు పొంచి ఉందని, దాన్ని తిప్పుకొట్టేందుకు ఇరాన్కు వ్యతిరేకంగా ప్రాంతీయ దేశాలతో కూడిన అబ్రహం అలయన్స్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఇది అబ్రహం ఒప్పందానికి పొడిగింపు వంటిది. ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రధానంగా దాని మద్దతు గల దేశాలు గ్రూపులతో కూడిన యాక్సిస్ ఆఫ్ రెస్టినెన్స్ ను వ్యతిరేకంగా ఇజ్రాయెల్తో దౌత్యపరమైన సంబంధాలు ద్వారా పలు దేశాలను ఐక్యం చేసేదే అబ్రహం ఒప్పందం. దీన్ని 2020 సెప్టెంబర్లో ప్రారంభించారు. బీహార్లోని హాజీపూర్లో కావడి యాత్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి హాజీపూర్ సమీపంలోని సుల్తాన్పూర్ వద్ద కన్వర్ యాత్రికులు ప్రయాణిస్తున్న డీజే వాహనానికి హైటెన్షన్ వైర్ తగలడంతో 9 మంది మరణించారు. మరొక 6 తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఒక మైనర్ ఉన్నారు. కావడి యాత్రికులు పహెల్జా నుంచి గంగా జలాన్ని తీసుకుని సోనూపూర్లోని బాబా హరిహరనాథ్ ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలియజేశారు. కన్వరియాలు ట్రాలీలో డీజేని తీసుకువెళ్తున్నారని, దానికి 11,000 వోల్టేజ్ విద్యుత్ తీగలు తగిలాయని స్థానిక ఎస్డిపిఓ ఓంప్రకాష్ తెలియజేశారు. దీంతో వారు విద్యుత్ ఘాతకానికి గురయ్యారని చెప్పారు. సంఘటనా స్థలంలోనే 8 మంది మరణించారని, మరొకరు దవాఖానాలో చనిపోయారని వెల్లడించారు.
అమరావతికి మహారదశ పట్టణం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి నిర్మాణంపై మళ్లీ వేగంగా అడుగులు పడుతున్నాయి. అమరావతి నిర్మాణం కోసం గతంలో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. ఇప్పుడు అదే ప్లాన్ ప్రకారం నిర్మాణం చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనికి కేంద్రం నుంచి కూడా సాయం అందుతుంది. సుమారు 15,000 కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణానికి కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు చేయడంతో పనుల్లో వేగం పెరిగింది. ప్రస్తుతం ఉన్న నిర్మాణాలు ఏంటి, అమరావతిపై ఏపీ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్లనుంది, అమరావతి రాజధాని నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలనే టార్గెట్ పెట్టుకుంది సర్కార్. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి ప్రాంతంలో ఉన్న పరిస్థితులపై సమీక్ష చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో పర్యటించారు ఏపీ సీఎం చంద్రబాబు. అమరావతి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాజధాని నిర్మాణం కోసం ముందుగా 2.5 ఏళ్ల గడువు పెట్టుకుంది ప్రభుత్వం. ఈ 2.5 ఏళ్లలో రాజధాని నిర్మాణంలో కీలకమైన శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టులతో పాటు ఎమ్మెల్యే, మంత్రులు, ఐఏఎస్ అధికారుల, హైకోర్టు జడ్జీల క్వార్టర్స్ పూర్తి చేయాలనుకుంటుంది. అయితే 2019 ఎన్నికలకు ముందు ఈ నిర్మాణాలన్నీ పూర్తిగా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక 2019 నుంచి 2024 వరకు వీటి నిర్మాణాలు జరగలేదు. అంతేకాదు, నిర్మాణాలు ఎక్కడ ఆగిపోయాయో అక్కడే ఉండిపోయాయన్న విమర్శలు పెరిగాయి. గత 5 ఏళ్లుగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో వాటి స్థితిగతులు ఏంటి, వాటి స్థామధ్యం ఏ విధంగా ఉంది, ఆగిపోయిన నిర్మాణాల నుంచి మళ్లీ ఇప్పుడు నిర్మాణాలను కొనసాగించవచ్చా, లేక కొత్తగా నిర్మాణాలు చేపట్టాలనే దానిపై సందిగ్ధత ఏర్పడింది. దీంతో నిర్మాణ రంగ నిపుణుల నుంచి సూచనలు తీసుకుంటుంది ఏపీ ప్రభుత్వం. ఇక ఇందుకోసం హైదరాబాద్, చెన్నై, ఐఐటి నిపుణుల బృందాలు ఆగిపోయిన నిర్మాణాలన్నింటినీ పరిశీలించారు. అయితే నిర్మాణాలకు సంబంధించిన నివేదికలు ఇవ్వడానికి కొంత సమయం కావాలని నిపుణులు చెబుతున్నారు. నిపుణుల వేదిక వచ్చాకే ఈ నిర్మాణాల విషయంలో ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని నిపుణుల బృందాన్ని కోరారు సిఆర్డీఏ అధికారులు. అథారిటీలో మళ్ళా ఒరిజినల్గా సిఆర్డీఏ ఏదైతే 8,352.69 చదరపు కిలోమీటర్లు ఉందో దాని ఉండే విధంగా యాక్చువల్గా ఈరోజు డెసిషన్ తీసుకున్నారు. దీన్ని తీసుకోవటం వల్ల పలనాడు, బాపట్ల అథారిటీస్ కూడా ఉంటాయి. అంటే దీంట్లో మొత్తం తీసే, దీంట్లో ఎక్కువ భాగం తీసేసి పల్నాడు, బాపట్ల అథారిటీస్ చేశారు. రాజధాని ప్రాంతంలోని రైతులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల కౌలు డబ్బులు మరో 5 ఏళ్ల పాటు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ రాజధానికి రైతులు 30,000 ఎకరాల వరకు భూములివ్వగా ప్రతి ఎకరానికి 10 ఏళ్ల పాటు ప్రభుత్వం వార్షిక కౌలు చెల్లించాలని చంద్రబాబు ప్రభుత్వం సిఆర్డీఏ నిర్ణయించింది. ఈ గడువు ముగియడంతో మరో 5 ఏళ్ల పాటు కౌలు అందించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. రాజధానిలో భూమి లేని పేదలకు చెల్లిస్తున్న పింఛను కూడా మరో 5 ఏళ్ల పాటు ఇస్తారు. వేరే పనులు చేసుకుంటున్న వారికి నిలిపివేసిన పింఛన్లను పునరుద్ధరించడంపై కేబినెట్లో చర్చించి నిర్ణయిస్తారు. రాజధానిలోని కృష్ణా కరకట్ట రోడ్డును 4 వరుసలుగా నిర్మించాలని అథారిటీ నిర్ణయించింది. ఈ మేరకు గతంలో డిజైన్లు సిద్ధం చేసి టెండర్లు పిలిచారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 2 వరుసల రోడ్డు సరిపోతుంది అంటూ జలవనరుల శాఖకు ఆ బాధ్యతను అప్పగించారు. ఆ పనులు ఆగిపోయాయి. ఆ రోడ్డును గతంలో డిజైన్ చేసినట్లే టెండర్లు పిలిచి వీలైనంత త్వరగా పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు. రాజధానిలోని సీడ్ యాక్సెస్ రహదారిని మొదట చెన్నై, కోల్కతా జాతీయ రహదారితో అనుసంధానం చేయాలని అప్పట్లో అనుకున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. ఫోర్త్ సిటీ పేరిట కాంగ్రెస్ భూదందా చేస్తుందని ఆరోపించారు. 1,000 ఎకరాలను సేకరించి దోచుకునే కుట్ర చేస్తుందన్నారు. ధరణి భూముల అన్యక్రాంతంపై శ్వేతపత్రం విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ధరణిపై వేసిన కమిటీ ఏం తేల్చిందో చెప్పాలన్నారు. కేసీఆర్ కుటుంబం భూదోపిడీపై చర్యలు ఏవి అని నిలదీశారు బండి సంజయ్. మహేశ్వరం నియోజకవర్గంలోని గుర్రంకూడలో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న ఫోర్త్ సిటీ అంశంపై సంచలన ఆరోపణలు చేశారు. ఫోర్త్ సిటీ వెనుక కాంగ్రెస్ భూదందా ఉందన్నారు. 1,000 ఎకరాలు సేకరించి దోచుకునే కుట్రను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందన్నారు. ఎన్నికల సమయంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలను నిగ్గు తేల్చాలని రేవంత్ సర్కార్ని డిమాండ్ చేశారు బండి సంజయ్. ఇక దాన్ని పక్కన పెట్టి ఫోర్త్ సిటీ పేరుతో భూదందాకు తెరలేపారని మండిపడ్డారు. ధరణి పేరుతో దాదాపు 2 లక్షల కోట్ల స్కామ్ జరిగిందని గతంలో మీరు ఆరోపించారు. ఇక దానిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? దేశంలోనే అతిపెద్ద స్కామ్గా ధరణిని పేర్కొంటున్న నేపథ్యంలో ఎలాంటి అంశాలు తేల్చాలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలన్నారు. చూస్తుంటే బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ కూడా నడుస్తుందనిపిస్తుందన్నారు. మరో భూదందాకు కాంగ్రెస్ తెరలేపిందని బండి సంజయ్ ఆరోపించారు. రావడం జరిగింది. మా బుక్క నరసింహారెడ్డి గారు, మా శ్రీరాములు యాదవ్ గారు,
కాలువ నుంచి తప్పకుండా రావాలని చెప్పి వారి యొక్క విజ్ఞప్తి మేరకు అమ్మవారిని దర్శించుకోవడానికి మా నాయకులను కార్యకర్తలను కలవడానికి ఈరోజు బోనాల కార్యక్రమం రావడం జరిగింది. ఒక మంచి వాతావరణంలో ఈరోజు బోనాల పండుగ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. బోనాల కార్యక్రమం ఒక విశేషత మనకు తెలుసు. అనేక రకాలుగా ఇవాళ ప్రజలు బోనాల పండుగ ఎందుకు నిర్వహించుకుంటారో చెప్తా ఉంటారు. ముఖ్యంగా ఈ భాగ్యనగర్ ఉమ్మడి జిల్లా ఈ పరిసర ప్రాంతాల్లో రంగారెడ్డి కానీ మేడ్చల్ ఈ ప్రాంతాల్లో కూడా గతంలో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు కానీ మూసీ నది వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో అప్పుడు సామాన్య ప్రజలతో పాటు ఆర్మీ జవాన్లు కూడా ఆ తల్లి యొక్క శక్తిని గ్రహించి ఆ తల్లికి బోనం సమర్పిస్తే ఆ తల్లి శాంతించి కష్టాల్లో ఇబ్బందులు ఉన్నటువంటి ఈ సమాజాన్ని కాపాడుతుందని చెప్పి ఒక విశ్వాసం నమ్మకంతో ఆ తల్లికి నైవేద్యం సమర్పించాలని చెప్పి ఆలోచనతో నిర్వహించుకునే పండుగనే ఈ బోనాల పండుగ ఈ ఆచారమోసాలు వస్తూ ఉంటుంది. సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఆ బోనం చుట్టూ పసుపుతో అలంకరించడం తల్లిని తల్లికి బోనం సమర్పించినటువంటి ఆ బోనం చుట్టూ వేపాకు దాని ద్వారా బ్యాక్టీరియా పోయి ఒక యాంటీబయాటిక్ లెక్క పనిచేస్తున్న ఒక విశ్వాసం నమ్మకం కూడా సైంటిఫిక్ రీజన్ కూడా దీనిలో ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకునే ఒక పండుగ వాతావరణంలో ఈ బోనాల పండుగను ఈ భాగ్యనగర్ లో ప్రారంభమైన బోనాల పొలిటికల్ ఫ్రెండ్షిప్ అంటే టక్కున గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి, కేవీపీ రామచంద్రరావు. వీరిద్దరు నియమించిన ఫ్రెండ్షిప్ మరొకటి లేదనే చెప్పాలి. మనుషులు వేరు కానీ మనసులు ఆలోచనలు ఒకటే, సేమ్ టు సేమ్. ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో ఫ్రెండ్షిప్ అంటే టక్కున గుర్తొచ్చేది ఇద్దరే ఇద్దరు వ్యక్తులు. ఒకరు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మరొకరు ఆయన ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి. వీరు కూడా అచ్చం వైఎస్ఆర్ కేవీపీ లాగానే పాలు నీళ్లలా కలిసిపోయారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా వీరి మధ్య ఉన్న స్నేహంపై ఓ లుక్ ఇద్దాం. పాలిటిక్స్ లో ఫ్రెండ్షిప్ అనేది చాలా అరుదుగా ఉంటుంది. రాజకీయాల్లో ఉండే పరిస్థితుల కారణంగా ఎప్పటికప్పుడు సమీకరణాలు మారిపోతుంటాయి. కొందరు మాత్రం పరిస్థితులు ఎలాగున్నా స్నేహానికి పెద్దపీట వేస్తారు. పొలిటికల్ ఫ్రెండ్షిప్ లో ప్రధానంగా గుర్తుకు వచ్చేది దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి, కేవీపీ రామచంద్రరావు. వీరిద్దరి మధ్య స్నేహం రాజకీయాల్లో ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత హైదరాబాద్ బ్రదర్స్ గా పేరొందిన దివంగత కాంగ్రెస్ నేత పి జనార్దన్ రెడ్డి, ప్రస్తుత బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి మధ్య కూడా స్నేహానికి చిరునామాగా నిలిచారు. ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో అచ్చం అలాంటి స్నేహపూర్వక వాతావరణం ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి మధ్య కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డిల మధ్య బంధం ఇప్పటిది కాదు, 16 ఏళ్లుగా వీరి మధ్య స్నేహ బంధం కొనసాగుతుంది. అది మరింత బలోపేతమవుతుంది. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీని చేసేందుకు రేవంత్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేశారు. ఆ సందర్భంలోనే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఇరుక్కోవాల్సి వచ్చింది. ఈ కేసులో రేవంత్ రెడ్డి ఎన్ని ఇబ్బందులు పడినా కానీ వేం నరేందర్ రెడ్డితో స్నేహం మాత్రం కంటిన్యూ చేశారు. వేం నరేందర్ రెడ్డి కూడా రాజకీయంగా ప్రతి విషయంలో రేవంత్ రెడ్డికి అండగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు కలిసి జర్నీ చేయడం, ప్రతి ఆపదలో ఒకరికి ఒకరు తోడు నీడగా నిలుస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. సీఎం అయ్యాక తన స్నేహితుడికి తగిన ప్రాధాన్యం కల్పించారు. వేం నరేందర్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారిగా నియమించడం ద్వారా తన స్నేహాన్ని చాటుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మిగతా వారిని ప్రభుత్వ సలహాదారులుగా నియమించిన వేం నరేందర్ రెడ్డి ఒక్కరిని మాత్రం సీఎం సలహాదారుగా పక్కన పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతి విషయంలో చేదోడు వాదోడుగా ఉంటున్నారు వేం నరేందర్ రెడ్డి. సీఎం ఆదేశాలను, ఆలోచనలను అత్యంత సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం పొలిటికల్ గా అనేక సందర్భాల్లో వేం నరేందర్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాల్లో సైతం నరేందర్ రెడ్డి ఉంటున్నారంటేనే సీఎం ఆయనకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే గతంలో రాజశేఖర రెడ్డికి కేవీపీ రామచంద్రరావు, ఎలాగో ప్రస్తుతం రేవంత్ రెడ్డికి వేం నరేందర్ రెడ్డి అచ్చం అలాగే వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డిల మధ్య బంధం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. కష్ట సుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ తమది నిజమైన స్నేహమని నిరూపించారు ఇరువురు నేతలు.
నిర్మల్ జిల్లా విద్యార్థులకు మంచి చదువులు చెప్పి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు వారి చేత వెట్టి చాకిరి పనులు చేయిస్తున్న సంఘటన బాయంసా మండలం వట్టోలి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం చోటు చేసుకుంది. బలపం అందించి అక్షరాలు దిద్దే చేతులకు చీపురిచ్చి చెత్తను ఊడిపిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. చిన్న పిల్ల నూకిపిస్తున్నారు. హైదరాబాద్ ఇంద్రా పార్క్ దగ్గర బీసీ భవనంలో న్యూ ఇండియా పార్టీ ఉపాధ్యక్షులు మాదరబోయిన నర్సయ్య ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజక రిజర్వేషన్ సమితి చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఎస్సీ జాబితాలో చేర్చాలని గత 7 సంవత్సరాలుగా ఎన్నో పోరాటం చేస్తూ రాష్ట్ర రజక కులస్థలకు అవగాహన కల్పిస్తున్న గోపి రజక బృందానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుందని రజక కులస్థలను గతంలో అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ముఖ్యమంత్రి వరలు ఏ రేవంత్ రెడ్డి తన మాటలను నిలబెట్టుకోవాలని సందర్భంగా గుర్తు చేశారు. ఎస్సీ ఉద్యమానికి ఎప్పుడూ పిలుపునిచ్చినా అందుకే మేము అండగా ఉంటామని వారు అన్నారు. నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ కన్వీనర్ మాదరబోయిన నర్సయ్య తెలంగాణ రాష్ట్రంలో రజక కుల వృత్తిని ఆసరా చేసుకొని గ్రామాలు మొదలు పట్టణాల వరకు ఈ చాకలి వృత్తిని ఆధారం చేసుకుని జీవిస్తున్నటువంటి రజకులు ఎన్నో రకాలుగా వివక్షకు గురవుతున్నారు. ఎందుకంటే మనం ఈరోజు ఈ తెల్లటి వస్త్రాలను ధరిస్తున్నామంటే వారి యొక్క శ్రమ ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ గ్రామాలలో రజకుల్ని ఇంటి గడప తొక్కడానికి కూడా అవకాశం కల్పించలేని వ్యవస్థలో మనము ఈరోజు ఉన్నాము. ఈరోజు భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. అందులో 18 రాష్ట్రాలలో ఈ రజకుల్ని ఎస్సీలుగా గుర్తించడం జరిగింది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక విద్యావేత్త గోపి రజక అనే వ్యక్తి ఈ రజకుల్ని ఎస్సీ. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ముంపు బాధితులకు శాశ్వత పరిష్కారం చేసి చూపిస్తారని ఎమ్మెల్యే స్థానికులకు హామీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు క్షేత్రస్థాయిలో పర్యటించారు. తహసీల్దార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని లబ్ధిదారులకు అందజేశారు 1,77 కోట్ల చెక్కులను. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా అన్నదండలుగా ఉంటుందని, త్వరలోనే నిర్మాణానికి సహకారం అందజేయనున్నట్లుగా, పేదలందరికీ అర్హులైన వారికి రేషన్ కార్డులు చేరినట్లుగా పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బూర్గంపాడు మండలంలోని గోదావరి ముంపు ప్రాంతాల ప్రజలకు శాశ్వత పరిష్కారంగా కలకత్తా నిర్మాణం జరుగుతాయని, లోతట్టు ప్రాంతాల వాసులకు మెట్ట ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్లుగా, వారందరికీ త్వరలోనే తరలించనున్నట్లుగా ఆయన హామీ ఇచ్చారు. ఈ రకంగా 6 గ్యారంటీ పథకాల్లో ఏవైతే మన గవర్నమెంట్ ఎన్నికల ముందు మన పార్టీ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మరి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఇద్దరు సంతకాలతో గ్యారంటీ పథకం ఇచ్చినారు. కాబట్టి మీ అందరి ఇళ్లలో ఉంటే మీ మనిషిలో నాతో పాటు వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు మీ అందరూ కూడా ఊళ్ళో లేని చెప్పాం. ఖచ్చితంగా 100% ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్ర గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ చిత్తశుద్ధితో ఉంది, నిబద్ధతతో ఉంది. 6 గ్యారంటీ పథకాలను ఒకదాని తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ మీ యొక్క అభిమాన విశ్వాసనీయత సులభమైన దానికోసం 10 కాలాల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు సేవ చేసిన దానికోసం ఎక్కువ అడుగులేస్తా ఉంది. ఒకదాని తర్వాత అమలు అవుతా ఉన్నాయి. రేపు రేషన్ కార్డుతో పాటు తర్వాత పెన్షన్ల విషయంలో కానీ దానిని కూడా నిర్ణయం తీసుకోబోతా ఉంది. ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ ఒకేసారి చేయాలంటే ఎందుకు చేయట్లేదు? ఇక్కడ కూర్చున్నట్టు అక్కలు తెలుసు, మరి అదే విధంగా చెల్లెలు కూడా తెలుసు. ఎందుకు పోయిన గవర్నమెంట్ 10 ఏళ్ళు మన రాష్ట్రం మనకి ఓడిపోయే నాటికి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పోయింది.
ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామన్న ఆయన, వ్యవస్థలను బతికించాలనే ఉద్దేశంతోనే అన్ని తట్టుకుని నిలబడ్డామన్నారు. కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. బలోపేతమైన వ్యవస్థలను గత ప్రభుత్వం ఆటబొమ్మల్లాగా మార్చిందన్నారు. పాలకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, పాలన ఎలా ఉండకూడదో గత 5 ఏళ్ల పాలనలో తెలియజేస్తుందన్నారు. గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా ముందడుగు వేస్తున్నామన్నారు. ఒకే రోజు రాష్ట్రంలో 13,326 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ గ్రామ సభలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రాజెక్టుగా మొదటగా పిఠాపురం నియోజకవర్గంలో చేపడతామని పవన్ అన్నారు. హార్టీ వెల్కమ్ టు ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఐ రిక్వెస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రిన్సిపల్ స్పెషల్ సిఎస్ మిస్టర్ సిసోడియా సార్ టు హ్యాండ్ ఓవర్ ద బుకెట్ టు ద హానరబుల్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అండ్ ఐ రిక్వెస్ట్ మిస్టర్ శ్రీకేష్ కమిషనర్ సర్వే అండ్ సెటిల్మెంట్ టు హ్యాండ్ ఓవర్ ద బుకెట్ టు ద హానరబుల్ రెవెన్యూ మినిస్టర్ శ్రీ అన్నగాని సత్యప్రసాద్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ద డిగ్నిటరీస్ హియర్. విత్ ద పర్మిషన్ ఆఫ్ ద చైర్ ఆఫ్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సార్, మే ఐ స్టార్ట్ ద టుడేస్ ప్రొసీడింగ్స్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. మాచర్ల పట్టణంలోని నెహ్రూ నగర్ నందు ఆదివారం సాయంత్రం టౌన్ సిఐ బ్రహ్మయ్య ఆయన బృందంతో కలిసి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టగా నెంబర్ ప్లేట్ లేని సుమారు 15 ద్విచక్ర వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆర్సీ చూపించి వాహనాన్ని తీసుకువెళ్లమని తెలియజేశారు. ఆయన దాని అవతారం ఏంది, దాని వాలకం ఏంది, అసలు ఏంది అది? ఎత్తకొచ్చిన బండా, దొంగ బండా, లేకపోతే ఏంది? కాటాకేసిన బండి. మన తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన డైరెక్టర్ రాజమౌళి. మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు అన్ని సూపర్ హిట్ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ప్రతి సినిమాని భారీగా తెరకెక్కించారు. త్రిపురార్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావడంతో తాజాగా నెట్ఫ్లిక్స్ రాజమౌళిపై మోడ్రన్ మాస్టర్స్ అనే పేరుతో డాక్యుమెంటరీ తెరకెక్కించింది. మోడ్రన్ మాస్టర్స్ డాక్యుమెంటరీలో రాజమౌళి సన్నిహితులు పలువురు బోలెడు ఆసక్తికర విషయాలు తెలిపారు. ఈ క్రమంలో రాజమౌళి ఓ ఎమోషనల్ సంఘటనని షేర్ చేసుకున్నాడు. రాజమౌళి మాట్లాడుతూ, మగధీర షూటింగ్ సమయంలో మాకు యాక్సిడెంట్ అయ్యింది. మేము ఒక రిమోట్ ప్లేస్లో డ్రైవ్ చేస్తూ వస్తుంటే ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. అందరికీ గాయాలయ్యాయి. రమాకి నడుమ కింద స్పర్శ కూడా పోయింది. ఆల్మోస్ట్ పక్షవాతం వచ్చింది అనుకున్నా. దగ్గరలో హాస్పిటల్ కూడా లేదు. తెలిసిన డాక్టర్స్ అందరికీ ఫోన్ చేస్తూ నా భార్యను చూస్తూ ఏడ్చేశానని తెలిపారు. ఇక ఆ తర్వాత హాస్పిటల్లో చేరి రికవరీ అయినట్లుగా తెలిపారు రాజమౌళి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. మాంద్యం భయాలతో అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు మన సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9:23 గంటల సమయంలో సెన్సెక్స్ 1502 పాయింట్ల నష్టపోయి 79479 వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ 466 పాయింట్లు కోల్పోయి 24251 వద్ద ట్రేడ్ అవుతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.78 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ 30, సూచీలో సన్ఫార్మా హెచ్యుఎల్ షేర్లు మాత్రమే లాభాల్లో ఉండడం గమనార్హం. టాటా మోటార్స్, మారుతి, టైటాన్, టాటా స్టీలు, ఎస్బీఐ, జేఎస్డబ్ల్యూ స్టీలు, అదాని స్పోర్ట్స్, అలాగే ఎల్ఎన్టీ, ఎంఎండ్ఎం, అలాగే రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహేంద్ర, భారతీ ఎయిర్టెల్, బజాజ్, పిన్సార్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. మాంద్యం భయాలు అలముకుంటున్న నేపథ్యంలో అమెరికా మార్కెట్లు గతవారం భారీ నష్టాల్లో ముగిశాయి. నేడు ఆసియా మార్కెట్లు సైతం అదే బాటలో పయనిస్తున్నాయి. జపాన్ నికాయ సూచీ ఏకంగా 7% పైగా నష్టపోవడం గమనార్హం. ఈ ప్రాంతంలోని ఇతర ప్రధాన సూచీల పరిస్థితి సైతం అలాగే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంచ్ చమురు ధర $77.16 వద్ద కొనసాగుతుంది. విదేశీ సంస్థాగత మదుపరులు శుక్రవారం నికరంగా 3,310 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపరులు 2,966 కోట్ల వాటాలను కొనుగోలు చేశారు.
మరోసారి. యుద్ధం అంచున గల్ఫ్, విస్తృతమవుతున్న ఇజ్రాయెల్ హమాస్ వార్. కన్వర యాత్రలో విషాదం, కరెంటు షాక్తో 9 మంది భక్తులు. అమరావతికి మహాదశ, రాజధాని నిర్మాణంపై వేగంగా అడుగు. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్, అందుకోసమే కోర్టు స్థితి. రేవంత్ ప్రభుత్వంపై బండి సంజయ్ సంచలన ఆరోపణలు. మగనీరా సంఘంలో యాక్సిడెంట్, భార్యను చూసి ఏడ్చేసిన రాజమౌళి. షాకింగ్ విషయాలు బయట చెప్పిన దర్శక ధీరుడు. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు, సెన్సెక్స్ 1500 పాయింట్లు డౌన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.